వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి బియ్యం పిండితో అప్పడాలు ఎట్లా పెట్టాలో మీకు నేను చూపిస్తాను. నేను ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నాను. ఒక కప్పు బియ్యం పిండికి ఈ అప్పడాలకి ఏమేమి కావాలో, ఒక బియ్యం పిండి, సాల్ట్, జీలకర్ర, సోడా, చిటికెడు సోడా కొంచెం ఉబ్బుతుంది కదా రుచికి తగ్గట్టు సాల్ట్. మనం బియ్యం పిండి ఎంత కప్పుతో తీసుకుంటామో ఆ కప్పుతో వాటర్ మెజర్మెంట్ తీసుకోవాలి. ఈ ఒక కప్పు దీంతో తీసుకున్నాం కదా, దీంతో 8 కప్పుల వాటర్ పోసుకొని మరగనివ్వాలి. 8 కప్పుల వాటర్ నేను ఆల్రెడీ పోసి మరగనిస్తున్నా. దీంట్లో కొంచెం జీలకర్ర, రుచికి తగ్గట్టు సాల్ట్. నేను దొడ్డుప్పు వాడుతున్నా, కల్లుప్పు వాడుతున్నా. మీ ఇష్టం, మీకు సన్నుప్పు వాడితే సన్నుప్పు వాడచ్చు. కొందరు స్పైసీగా ఇష్టపడతారు. స్పైసీగా ఇష్టపడేటప్పుడు ఏం చేస్తారంటే పచ్చిమిర్చి ఉంటుందిగా, ఈ పచ్చిమిర్చిని పేస్ట్ చేసి ఈ మసులుతున్న దాంట్లోనే వేసేసుకోవచ్చు. అది స్పైసీగా మాకు ఇంట్లో చిన్నపిల్లలు స్పైసీగా తినారు, అందుకనేసి మేము స్పైసీ ఏం లేదు. చిటికెడు సోడా వేసిన కదా. మీకు ఒకవేళ మీకు ఫస్ట్ కొత్తగా చేసేవాళ్ళు ఏముంటారంటే సాల్ట్ ఎంత అయింది అని తెలియదు కదా, మెజర్మెంట్ ఇంత అని కరెక్ట్ తెలియదు. అట్లాంటప్పుడు ఏం చేసుకోవాలంటే కొంచెం ఇట్లా చేయి పైన వేసుకొని టేస్ట్ చూస్తే అప్పుడే తెలిసిపోతే దాన్ని బట్టి మనము వేసుకో. ఫస్ట్ చేసే వాళ్ళకి తెలియదు కదా ఎట్లా అయింది అనేసి, మళ్ళీ భయపడుతూ ఉంటారు కరెక్ట్ అయితే లేదా. ఇట్లా 8 కప్పులు కరెక్ట్ పోయాలండి, 8 కప్పులు పోసుకోవాలి. 8 కప్పులు పోసి అది మరగనివ్వాలి. ఇప్పుడు ఈ లోపు అది మరుగుతున్న లోపు మనం బియ్యం పిండి అట్లే వేస్తే ఉండలు కడుతుంది కదా. అట్లా కాకుండా ఫస్ట్ మనం ఈ కప్పు నుంచి ఇండ్లకు పోసుకొని తడిపితే పోసుకునేటప్పుడు ఉండలు కట్టదు. బాగుంటాయి, చాలా బాగుంటాయి, టేస్టీగా అప్పడాలు మంచి వస్తాయి. మనం దీంట్లో పోసుకునే వాటర్ కూడా 8 కప్పులది కౌంట్ చేయాలండి. నేను ఇంట్లో ఒక కప్పు వాటర్ పడుతుంది కంపల్సరీ. అట్లా కలుపుకొని మనం అందులో వేసుకునేటప్పుడు కలుపుకుంటూ వేస్తే ఉండలు కట్టదు. చెప్పాను కదా ఇష్టం ఉంటే పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని చేసుకోవచ్చు. నేను అట్లా ఏం చేయట్లేదు. ఒక ఇంతే కప్పు కదా, ఎంత అయితే అనుకుంటా కానీ చాలా అవుతుందండి. ఉండలు కట్టకుండా వేసుకోవాలి. కలుపుతుండాలి, ఉండలు కట్టకపోతే అడుగు పట్టేస్తుంది. బియ్యం పిండి కదా, ఏదైనా అడుగు పట్టేస్తుంది. వాటర్ లేదా కొంచెం, కొంతమంది ఏంటంటే ఇష్టం ఉండి వామ కూడా వేసుకుంటారు. అది వామ కూడా వేసుకోవచ్చు. జీలకర్ర, వామ, పచ్చిమిర్చి పేస్ట్. నేను మా చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి పచ్చిమిర్చి వేయట్లేదు, ఓన్లీ జీలకర్ర, సాల్ట్, సోడా వేసి ఇలా వేసుకొని కవర్ మీద మనం పెట్టుకుంటే బాగుంటుంది. కొంచెం థిక్గా కావాలి. ఇట్లా ఉంది కదా చూడండి, మీరు వీడియోలో చూస్తున్నట్టు కాకుండా కొంచెం థిక్గా కావాలి. కొందరి దగ్గర ఏంటంటే మా దగ్గర కవర్ లేదు కదా అంటారు. కవర్ లేని వాళ్ళకు కూడా కాటన్ క్లాత్ మీద పెట్టుకోవచ్చు. కాబట్టి కాటన్ క్లాత్ కొంచెం తడి చేయాలి. తడి చేసి ఒట్టిగా పిండాలి. అది తడిగా ఉంటుంది కదా, అప్పుడు దాని మీద వేస్తే అతుక్కపోదు. పొడిగా ఉన్న క్లాత్ మీద వేసేటంటే దానికి అతుక్కపోయి మనకు రాదు. పిల్లలు బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఉంటుంది, ఏమనుకోదండి. సమ్మర్ వడియాల టైం కదా. ఇలా వచ్చింది, ఇలా రావాలి. Thank you.
మిరియాలు వచ్చినట్లు ఇగో ఇట్లా కావాలి చూసుకోండి. ఇలా అయిన తర్వాత మీకు మీకు కవర్ మీద ఎలా పెట్టాలో చూపిస్తాను. కొంచెం చల్లారనివ్వాలి, చల్లారిన తర్వాత కవర్లో పెట్టాలి. అదే స్ప్రెడ్ అయిపోయాను, ఎండ ఉంటే తొందరగా ఆరిపోతుంది. ఇట్లా అన్నీ పెట్టేసుకోవాలి. అన్నీ పెట్టేసుకున్న తర్వాత ఇలా అవుతాయి ఇదిగోండి. దీన్ని మనము దీన్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే, ఫ్రై చేసుకుంటే ఎంత బాగుంటుంది, టేస్టీగా అవుతాయి, చాలా బాగుంటాయండి. మీరు కూడా ట్రై చేసి చూడండి, నేను బాగున్నాయని అన్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.